हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएसआर भयंको। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, సెక్స్ డిటర్మినేషన్. ఇది బిఎస్సి జియాలజీకి సంబంధించిన వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కాబట్టి జాగ్రత్తగా కాన్సెంట్రేట్ చేసామంటే దీనిలో మనకు 5 టైప్స్ ఆఫ్ యాస్ పర్ సిలబస్ ప్రకారం చూస్తే 5 టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇచ్చినారు. దాంట్లో ఈ 5 టైప్స్ లో 5 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది, అట్ ద సేమ్ టైం 10 మార్క్స్ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఈజీగా కనబడుతుంది. కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ 15 మార్క్స్ ఈ కాన్సెప్ట్ నుండి కవర్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ డిటర్మినేషన్. సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఏంటంటే ఎదర్ మేల్ ఆర్ ఫీమేల్. సెక్స్ అంటే ఏంటంటే మేల్ లేదంటే ఫీమేల్. అంటే విషయం ఏంటంటే ఏ విధంగా మనం మేలు ఫీమేల్ అనేది డిటర్మైన్ చేయబడతాము, ఏ విధంగా ఫిజికల్ కాకుండా జెనెటిక్స్ ప్రకారం ఏ విధంగా మనం డిటర్మైన్ చేయబడతాము అనేది ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్. మనం మేల్ ఏ విధంగా డిటర్మైన్ అవుతాం, ఫీమేల్ ఏ విధంగా డిటర్మైన్ అవుతాం అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే విషయం ఏంటంటే మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం మెనీ టైప్స్ ఉన్నాయి. అంటే ఒక సెక్స్ అనేది మెనీ టైప్స్ లో డిటర్మైన్ చేయబడుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లోపల డిఫరెంట్ గా డిటర్మైన్ చేయబడుతుంది. దీంట్లో మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ది క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్, తర్వాత చూడండి జీనిక్ బ్యాలెన్స్ ఉంది, తర్వాత హాప్లో డిప్లాయిడ్. యాప్ లో డిప్లాయిడ్ ఉంది, తర్వాత ఎన్విరాన్మెంటల్, ఫైనల్ వచ్చేసేసి హార్మోనల్. ఈ విధంగా 5 కైండ్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్స్ అనేటివి మొత్తం ఎనిమల్ కింగ్డమ్స్ లో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, మనకి ఇచ్చిన సిలబస్ లో ఇవి ఉన్నాయి, కాబట్టి ఇవి డిస్కస్ చేస్తాం. అయితే విషయం ఏంటంటే క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ ఏ విధంగా ఉంటుంది, జీనిక్ బ్యాలెన్స్ థియరీ అనేది ఏ విధంగా ప్రపోజ్ చేశారు, తర్వాత హాప్లో డిప్లాయిడ్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది ఎట్లా ఉంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా సెక్స్ డిటర్మైన్ చేస్తాయి, తర్వాత హార్మోన్స్ అనేవి ఏ విధంగా సెక్స్ డిటర్మైన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ ఒక క్లారిటీ రావాలి అంటే ఏదైనా ఒక ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రోమోజోమల్స్ వచ్చేసేసి కొన్ని ఆర్గానిజమ్స్ లో జరుగుతాయి. ఓకే, జీనిక్ బ్యాలెన్స్ వచ్చేసి ఇంకా కొన్ని ఆర్గానిజమ్స్ లో జరుగుతాయి, హాప్లో డిప్లాయిడ్ వచ్చేసేసి ఇంకా కొన్ని ఆర్గానిజమ్స్ లో జరుగుతాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ సెక్స్ వచ్చేసేసి ఇంకో దానిలో, తర్వాత హార్మోన్స్ వచ్చేసేసి ఇంకో దానిలో జరుగుతాయి. ఇప్పుడు ఏంటి అంటే క్రోమోజోమల్ డిటర్మినేషన్ జరుగుతున్నటువంటి ఈ ఆర్గానిజం లోపల జీనిక్ బ్యాలెన్స్ థియరీ వర్క్ అవ్వదు, ఈ 4 వర్క్ అవ్వదు. ఒకవేళ జీనిక్ బ్యాలెన్స్ థియరీ ద్వారా సెక్స్ డిటర్మైన్ అయితే రిమైనింగ్ 4 అన్ని కూడా దాని మీద వర్క్ అవ్వవు. ఓకే, తర్వాత హాప్లో డిప్లాయిడ్ మీద ఏవైతే సెక్స్ డిటర్మైన్ అవుతుందో దాంట్లో మిగతా 4 వర్క్ అవ్వు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లో సెక్స్ డిటర్మైన్ అవుతుంటే మిగతా ఏవి పనికిరావు. అదే విధంగా 5th కూడా హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తున్నటువంటి సెక్స్ డిటర్మినేషన్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అనేది ఈ ఫ్యాక్టర్స్ చూపించవు. ఇది క్లారిటీ వచ్చిందంటే మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దేని డిస్కస్ చేద్దాం అంటే క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ చేద్దాము. ఇది 10 మార్క్స్ కడిగే ఛాయిస్ ఉంది, మిగతావి జీనిక్ బ్యాలెన్స్ థియరీ కూడా 10 మార్క్స్ ఛాయిస్ ఉంది, తర్వాత హాప్లో డిప్లాయిడ్ ఎన్విరాన్మెంటల్ హార్మోన్ వచ్చేసి 5 మార్క్స్ అడిగే స్కోప్ అనేది క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి ఈ 2 కాన్సన్ట్రేట్ చేయండి 10 మార్క్స్ కి, ఈ 3 వచ్చేసేసి 5 మార్క్స్ కి కవర్ అవుతాయి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్. ఓకే, ఒకసారి చూడండి, క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్. ఓకే, క్రోమోజోమ్స్ దట్ డిటర్మైన్ ద సెక్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్, క్రోమోజోమ్స్ దట్ డిటర్మైన్ ది సెక్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ అ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ అంట. యాక్చువల్ విషయం ఏంటంటే ఈ క్రోమోజోమ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ క్రోమోజోమ్స్ గురించి కొంత ఇంట్రొడక్షన్ ఉంటుంది, అది ఒకసారి చూద్దాం. బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఎనీ ఎనిమల్ బీయింగ్స్ తీసుకున్నా కూడా మొత్తం జీన్స్ అన్ని కూడా, మొత్తం హ్యూమన్ బీయింగ్ ఒక ఫామ్ అవ్వాలి అంటే, ఎనిమల్స్ అన్ని ఫామ్ అవ్వాలంటే వాటి యొక్క జీనో మొత్తం క్రోమోజోమ్ రూపంలో అరేంజ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్ లోపల 46 క్రోమోజోమ్స్ అనేవి అరేంజ్ అయి ఉన్నాయి.
ఈ 46 అనేది 23 పేర్స్ గా చెప్తాం 23 పేర్స్ ఆ 23 పేర్స్ లో 22 ప్లస్ 1 పేర్ గా మనం సెపరేట్ చేస్తాం ఓకే ఈ 22 పేర్స్ వచ్చేసి ఆటోసోమ్స్ ఈ 1 పేర్ వచ్చేసి అల్లోసోమ్స్ ఇక్కడ ఆటోసోమ్స్ ఈ క్రోమోసోమ్స్ ఈ క్రోమోసోమ్స్ నథింగ్ బట్ యాక్చువల్ గా ఏం చెప్పినాను నేను ఇంట్రొడక్షన్ పార్ట్ లో చెప్పినాను క్రోమోసోమ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఈ క్రోమోసోమ్ లోపల డిఎన్ఏ అనేది ఈ విధంగా ఫోల్డ్ అయి ఉంటుంది ఆ డిఎన్ఏ లోపల జీన్స్ ఉంటాయి ప్రతి జీన్ విచ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్ అని చెప్పినాను ఓకే ఇది విషయం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆటోసోమల్ క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ అనేది కొన్ని ఆటోసోమ్స్ ఉన్నాయి అవి 22 ఉన్నాయి ఈ 22 క్రోమోజోమ్స్ లో ఉన్న డిఎన్ఏ లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ అనేటివి సోమాటిక్ క్యారెక్టర్స్ సోమాటిక్ క్యారెక్టర్స్ అంటే ఎక్సెప్ట్ సెక్సువల్ క్యారెక్టర్స్ కాకుండా రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ ఏమంటారు అంటే సోమాటిక్ క్యారెక్టర్స్ అంటారు ఇంకా కమింగ్ టు ది వన్ పేర్ దట్ ఈస్ అల్లోజోమ్స్ అల్లోజోమ్ క్రోమోజోమ్స్ మీద ఉన్నటువంటి జీన్స్ అన్ని కూడా దట్ డిటర్మైన్స్ ది సెక్స్ నథింగ్ బట్ జెర్మ్ క్యారెక్టర్స్ అంటారు జెర్మ్ క్యారెక్టర్స్ నథింగ్ బట్ సెక్సువల్ క్యారెక్టర్స్ సెక్సువల్ క్యారెక్టర్స్ గా చెప్తాం అయితే ఇక్కడ ఆటోసోమ్స్ 22 ఉన్నాయి ఒక పేరు వచ్చేసి అల్లోజోమ్స్ ఉన్నాయి అల్లోజోమ్స్ హ్యూమన్ బీయింగ్స్ లో అయితే ఎక్స్ క్రోమోజోమ్ అది ఫీమేల్ లో అదే ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ వచ్చేసి మేల్ లో అంటే ఎక్స్ ఎక్స్ కలిపితే ఒక పేరు అవుతుంది దట్ ఇస్ ఇది అయితే ఫీమేల్ లో అదే మేల్స్ లో అయితే ఎక్స్ వై వన్ పేర్ అవుతుంది ఇది వచ్చేసి మేల్స్ లో కనబడుతుంది ఇది యాక్చువల్ ఏంటంటే క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ అనేటివి హ్యూమన్ బాడీలో ఉంటాయి క్రోమోజోమ్స్ లో ఉన్న డిఎన్ఏ దట్ డిటర్మైన్స్ ది ఎంటైర్ బాడీ స్ట్రక్చర్ అయినప్పటికీ కూడా మొత్తం బాడీ స్ట్రక్చర్ లోపల క్రోమోజోమ్స్ డిటర్మైన్ చేస్తున్నప్పటికీ కొన్ని క్రోమోజోమ్స్ మాత్రమే సెక్స్ ని డిటర్మైన్ చేస్తున్నాయి ఆ డిటర్మైన్ చేసే సెక్స్ క్రోమోజోమ్స్ హ్యూమన్స్ లో ఎక్స్ 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 వై ఓకేనా అదే విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అనేది చేస్తుంది ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే ఎక్స్ ఎక్స్ అనేవి రెండు కూడా ఒకే రకమైన క్రోమోజోమ్స్ ఈ రెండు ఒకే రకమైన క్రోమోజోమ్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటారు క్రోమోజోమ్స్ రెండు ఒకేలాగా ఉంటాయి హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఒకవేళ క్రోమోజోమ్స్ ఒకటి ఎక్స్ ఒకటి వై ఈ రెండు కూడా టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కాబట్టి వీటిని ఏమంటారంటే హెటెరోలాగస్ అంటారు హెటెరోలాగస్ క్రోమోజోమ్స్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ ఎక్స్ క్రోమోజోమ్ ఉంది ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఒక ఎగ్ లోకి ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఒక ఎగ్ లోకి వస్తుంది ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఒక స్పర్మ్ లోకి ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఇంకో స్పర్మ్ లోకి వస్తుంది ఇవి ఏం చేస్తున్నాయి ఈ క్రోమోజోమ్స్ అన్ని కూడా ఫైనల్ గా ఏం ఫామ్ చేస్తున్నాయి అంటే గ్యామెట్స్ ని ఫామ్ చేస్తున్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్స్ గ్యామెట్స్ ని ఫామ్ చేస్తున్నటువంటి ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు ఒకేలాగా ఉంటే హోమోగామి అంటారు అలా కాకుండా గ్యామెట్స్ ఫామ్ చేస్తున్నటువంటి ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ టూ డిఫరెంట్ గా ఉంటే మేల్స్ లో దీన్ని ఏమంటారంటే హెటెరోగామి అంటారు ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత వీటిని బేస్ చేసుకునేసి నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ ఉన్నాయి ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే ఇప్పుడు చూడండి మొత్తం యాక్చువల్ ఏంటంటే క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ లో ఫోర్ కైండ్స్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఐడెంటిఫై చేశారు బేస్డ్ ఆన్ ది ఎలాంటి క్రోమోజోమ్స్ సెక్స్ డిటర్మినేషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనే దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు హెటెరోగామి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పినాను ఈ హెటెరోగామిని బేస్ చేసుకునేసి ఆర్గనిజమ్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారు హెటెరోగామి మేల్ హెటెరోగామి మేల్ హెటెరోగామి తర్వాత ఫీమేల్ హెటెరోగామి ఫీమేల్ హెటెరోగామి ఫస్ట్ మేల్ హెటెరోగామి చూద్దాం
ఏంటంటే చూడండి, మేల్స్ లోపల గ్యామెట్స్ ని ఫామ్ చేసే క్రోమోజోమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, ఎక్స్ వై ఉంటాయి. దట్ ఇస్ కాల్డ్ ఏంటి, మేల్ హెటెరోగామ్. ఇక్కడ ఫీమేల్స్ లోపల ఏ విధంగా ఉంటాయి అంటే గ్యామెట్స్ ని ఫామ్ చేసేవి డిఫరెంట్ గా ఉంటాయి, వేరే మేల్స్ లోపల సేమ్ ఉంటాయి. ఇక్కడ మేల్స్ లోపల డిఫరెంట్ ఉండి ఫీమేల్స్ లోపల సేమ్ ఉంటుంది, అంటే ఎక్స్ 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 సారీ ఎక్స్ వై ఎక్స్ ఎక్స్. ఇక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఎక్స్ వై వచ్చేసి ఫీమేల్ లో ఉంటుంది, అదే మేల్స్ కి వచ్చేసరికి ఎక్స్ ఎక్స్ సిమిలర్ గా ఉంటాయి. దట్స్ ద ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అనమాట. ఇప్పుడు నేను ఎక్స్ ఎక్స్ చెప్తాను కానీ డిఫరెంట్ గా డినోట్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మేల్ హెటెరోగామి లోపల టూ కైండ్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ లోపల టూ టైప్స్ ఐడెంటిఫై చేశారు. ఫస్ట్ ది ఎక్స్ 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 ఓ ఎక్స్ 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 ఓ ఎక్స్ ఎక్స్ వచ్చేసేసి ఫీమేల్, ఎక్స్ ఓ వచ్చేసేసి మేల్. ఇక్కడ చూడండి మన జెనెటిక్స్ లో రాస్తున్నప్పుడు ఫీమేల్స్ కి ఇట్లా ఈ విధమైన సింబల్ ఇస్తారు, మేల్స్ కి వచ్చేసేసి ఈ విధమైన సింబల్ ఇస్తారు. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఫీమేల్ ఆల్వేస్ పాజిటివ్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి పాజిటివ్, మేల్స్ అనేవాళ్ళు బాణల్లాగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అనే ఒక చిన్న అండర్స్టాండింగ్ కోసం అనేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇట్లా ఉంది అంటే ఇది ఫీమేల్, ఇట్లా ఉందంటే ఇది మేల్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఎక్స్ క్రోమోజోమ్ దాని పక్కన ఉన్న ఓ క్రోమోజోమ్స్ అనేది టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ టూ డిఫరెంట్ కైండ్స్ ఏం చేస్తున్నాయంటే టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్యామెట్స్ ని ఫామ్ చేస్తున్నాయి. అందుకోసం ఏంటంటే మేల్స్ లోపల ఎటరో గ్యామెట్స్ ఉన్నాయి, ఫీమేల్స్ లోపల హోమో గ్యామెట్స్ ఉన్నాయి, క్లియరా? సో ఇది యాక్చువల్ గా. తర్వాత ఇక్కడ ఇవేంటి అల్లోజోమ్స్, ఎక్స్ ఎక్స్ అనేది అల్లోజోము, ఎక్స్ ఓ అనేది అల్లోజోమ్స్. దీంతో పాటు ఏం చేస్తామంటే ఆటోజోమ్స్ కోసం అనేసి ఏఏ కూడా రాస్తాం, ఏఏ కూడా రాస్తాం. ఇప్పుడు ఈ యొక్క ఆటోజోమ్స్ తర్వాత అల్లోజోమ్స్ రెండు కలిస్తేనే ఫీమేల్ ఏర్పడుతుంది. ఇక్కడ ఆటోజోమ్స్ అల్లోజోమ్స్ రెండు ఉంటేనే ఫీమేల్ ఏర్పడుతుంది. ఇలాంటి ఎక్స్ 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 ఓ అనే ఈ కాన్సెప్ట్ ని దేంట్లో అబ్జర్వ్ చేశారంటే గ్రాస్ ఓపర్, గ్రాస్ ఓపర్ అనే దాంట్లో అనే ఆర్గానిజం లోపల దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఏ విధంగా సెక్స్ డిటర్మైన్ అవుతుంది, క్రోమోజోమ్స్ కదా, ఈ క్రోమోజోమ్స్ ఏ విధంగా సెక్స్ డిటర్మైన్ చేస్తున్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఫీమేల్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే ఫీమేల్స్ అంటున్నాం కాబట్టి ఫీమేల్స్ లోపల ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, అది మనందరికి తెలుసు. ఓకే, యాక్చువల్ గా విషయం ఏంటంటే ఆ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేవి ఎగ్ లోకి వస్తాయి. యాక్చువల్ ఇక్కడ చూడండి 46 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకుంటే 46 లో 23 మాత్రమే ఎగ్ లోకి వస్తాయి. ఆ 23 లో ఒక్కటి ఏముంటుంది అంటే ఈ ఎక్స్ గాని ఈ ఎక్స్ గాని ఉంటుంది. ఓకే, అన్ని మళ్ళీ ఆటోజోమ్స్ అన్ని ఉంటాయి, ఆటోజోమ్స్ ఉంటాయి 20. ఇది గ్రాస్ ఓవర్ కాబట్టి దానికి క్రోమోజోమ్ నెంబర్ నేను చెప్పట్లేదు, జస్ట్ ఎన్నైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ కాబట్టి ఎగ్ వస్తుంది, ఫీమేల్ కాబట్టి ఏమొస్తుంది ఎగ్ వస్తుంది, మేల్ కాబట్టి ఏమొస్తుంది స్పర్మ్ వస్తుంది. ఓకే, ఈ ఫీమేల్ లోపల ఏముంటాయంటే అన్ని ఆటోజోమ్స్ ఉంటాయి. ఓకే, ఒక ఆటోజోమ్ ఎందుకంటే ఏఏ ఎక్స్ ఎక్స్ ఇది రెండుగా డివైడ్ అవుతుంది, రెండు ఎక్స్ గా డివైడ్ అవుతుంది. ఓకే, దీనిలో ఏఎక్స్ దీంట్లో ఏఎక్స్ వస్తుంది, ఇక్కడ ఇవి రెండు స్పర్మ్స్ వస్తాయి, దీంట్లో ఏఎక్స్ దీంట్లో ఏఓ వస్తుంది. ఓకే, ఇప్పుడు యాజ్ పర్ మన థియరీ ప్రకారం ఏంటంటే ఎవ్రీ మంత్ ఒకే ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది వచ్చేసేసి నల్లిఫై అయిపోతుంది, ఇది మాత్రమే నార్మల్ గా ఉంటుంది. ఓకే, జనరల్ అయితే ఈ గ్రాస్ ఓపర్ అట్లా జరగకపోవచ్చు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వచ్చాయి అనుకున్నాం, ఏఎక్స్ ఇది ఏఎక్స్. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ ఏఎక్స్ ఈ ఏఎక్స్ రెండు కలిసాయి అనుకున్నాం, ఈ ఎగ్ ఈ స్పర్మ్ రెండు కలిసి ఫెర్టిలైజ్ అయ్యిందంటే ఎగ్ లోపలికి ఏమొస్తాయంటే ఈ ఏ వస్తుంది, దీంట్లో ఉన్న ఈ ఏ వస్తుంది, ఇక్కడ ఉన్న ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఉన్న ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి ఆటోజోమ్స్ తీసేస్తే సెక్స్ డిటర్మైన్ చేసేవి ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ రెండు ఎక్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఫీమేల్, సింపుల్. కమింగ్ టు దిస్ వన్, ఇప్పుడు చూడండి ఇది ఇది రెండు క్రాస్ అయినాయి అనుకుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పర్మ్ ఈ ఎగ్ తో కలిసింది అనుకుంటే అప్పుడు పాసిబిలిటీస్ ఏమన్నా చూడు, ఎగ్ లోపలికి ఎప్పుడు కూడా స్పర్మ్ యొక్క న్యూక్లియస్ పోతుంది కాబట్టి ఒక ఎగ్ గీస్తున్నాను స్పర్మ్ గీయట్లేదు. ఇప్పుడు ఈ ఇక్కడ ఒక ఏ ఉంది ఇక్కడ ఒక ఏ ఉంది కాబట్టి ఏ రెండు ఏ అని గీస్తున్నాం, ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఓ ఉంది ఎక్స్ ఓ. ఇప్పుడు చూడండి ఏ ఎక్స్ ఓ ఇస్ ఏంటి మేల్, ఏ ఎక్స్ ఎక్స్ ఇస్ అ ఫీమేల్, ఇక్కడ వచ్చింది వచ్చేసి ఫీమేల్, ఇక్కడ వచ్చింది వచ్చేసి మేల్, కాబట్టి దిస్ ఇస్ అ మేల్. ఈ విధంగా సెక్స్ క్రోమోజోమ్స్ ఏం చేస్తున్నాయంటే
మన సెక్స్ ని డిటర్మైన్ చేస్తున్నాయి. ఒకవేళ ఎక్స్ క్రోమోజోము ఓ క్రోమోజోమ్ ఈ రెండు ఏం చేస్తున్నాయంటే మేల్ రావాలా ఫీమేల్ పుడుతుందా అనే దాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ విధంగా మేల్ హెటెరోగామీ లోపల ఫస్ట్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఓపర్ లోపల మనం అబ్జర్వ్ చేసాము. ఆటోజోమ్స్ యాజ్ ఇట్ ఈస్ గీస్తాం, ఇవి లేకుండా కూడా గీసుకోవచ్చు, ఏ కాకుండా ఎక్స్ 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 ఓ గీసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎక్స్ ఈ ఎక్స్ రెండుగా డివైడ్ అవుతుంది, ఇది ఎక్స్ ఈ ఓగా డివైడ్ అవుతుంది. ఈ ఎక్స్ ఈ ఓ కలిస్తే మేల్ ఏర్పడుతుంది, ఈ ఎక్స్ కలిస్తే రెండు కలిస్తే ఏం ఏర్పడుతుంది అంటే ఫీమేల్ ఏర్పడుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా మేల్స్ లోపల హెటెరోగామీ లోపల ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ 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 వై అనే ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎక్స్ 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 వై అనే ఎగ్జాంపుల్ హ్యూమన్స్ లో అబ్జర్వ్ చేస్తాం. నేను అబ్జర్వ్ చేస్తున్నా, హ్యూమన్స్ లో అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకా జనరల్ గా ఆటోజోమ్స్ ఉంటాయి కాబట్టి ఏఏ పట్టుకుంటున్నాను, ఆటోజోమ్స్ కి ఏఏ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హ్యూమన్ లో ఒక ఎగ్ రిలీజ్ ఉంది. యాక్చువల్లీ దీని నుండి రెండు ఎగ్స్ వస్తాయి, రెండు ఎగ్స్ లోపల ఒక ఎగ్స్ మాత్రమే ఫర్టిలైజ్ రిలీజ్ అవుతుంది, మిగతా ఎగ్స్ అన్ని కూడా నల్లిఫై అయిపోతాయి. ఓకే, అది నెక్స్ట్ సెమిస్టర్ లో వస్తుంది ఆ కాన్సెప్ట్ మొత్తం. ఇక్కడ స్పర్మ్స్ ఒకసారి చూస్తే రెండు స్పర్మ్స్ అనేటివి వచ్చే ఛాయిస్ ఉంది, రెండు రకాల స్పర్మ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఎక్స్ ఏ ఎక్స్ ఇక్కడ ఏ ఎక్స్ ఏ వై అనేది రెండు స్పర్మ్స్ వచ్చినాయి. ఇక్కడ సేమ్ సిమిలర్ గా ఉన్న ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది, ఒక ఎగ్ వచ్చేసి చనిపోతుంది, ఇంకొక ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు స్పర్మ్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆ స్పర్మ్స్ లోపల ఏ ఎక్స్ ఏ వై రెండు రకాల స్పర్మ్స్ బాడీలోకి ఫీమేల్ యొక్క యూటెరస్ లోకి రిలీజ్ అయ్యి అక్కడ నుంచి ఫాలోపియన్ ట్యూబ్ లోకి పోతాయి. యాక్చువల్గా ఈ ఎగ్ వచ్చేసి ఓవరీస్ నుండి రిలీజ్ అయిపోయేసి ఫాలోపియన్ ట్యూబ్ లో రెడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, డయాగ్రామ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే దిస్ ఆర్ ది ఓవరీస్. ఈ ఓవరీస్ లోపల ఈ ఓవరీ గానీ ఈ ఓవరీ రెండు ఓవరీస్ ఉంటాయి. ఈ ఓవరీస్ లోపల ఎవ్రీ మంత్ ఓవరీస్ నుండి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, దీని నుంచి కానీ దీని నుంచి కానీ రెండు రెండు ప్లేస్ నుండి రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ ని ఏం చేస్తుందంటే ఇది కలెక్ట్ చేస్తుంది, కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి స్టేబుల్ గా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ ఫాలోపియన్ ట్యూబ్, ఫాలోపియన్ ట్యూబ్. ఇప్పుడు సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే స్పర్మ్ అనేది ఈ విధంగా మెనీ మెనీ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అన్ని కూడా రిలీజ్ అయ్యేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసేసి ఫాలోపియన్ ట్యూబ్ లోకి వచ్చేసేసి ఫాలోపియన్ ట్యూబ్ లో రిలీజ్ అయిపోయిన ఎగ్ లోపలికి ఇక్కడ నుంచి వస్తున్నట్టు మిలియన్స్ ఆఫ్ సెల్స్ వచ్చేసేసి ఈ ఎగ్ ని అటాక్ చేస్తాయి. అటాక్ చేసినప్పుడు ఎగ్ లోపలికి ఒకటే ఒక స్పర్మ్ మాత్రం పోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ ఎక్స్ ఏ వై ఈ విధంగా రెండు రకాలైనటువంటి స్పర్మ్స్ ఇక్కడ మిలియన్స్ కొద్ది వస్తాయి. ఒకటే ఎగ్ ఉంటుంది, ఈ ఎగ్ అనేది చనిపోయి ఉంటుంది, ఈ ఎగ్ అనేది ఉండదు, ఓన్లీ ఒక ఎగ్ వస్తుంటుంది. ఈ ఎగ్ లోపల ఎక్స్ ఉంది, ఈ రెండు రకాల స్పర్మ్స్ ఉన్నాయి. ఈ రెండు రకాల స్పర్మ్స్ లోపల ఈ స్పర్మ్ గనక దీనికి అటాక్ అయితే అప్పుడు ఏమొస్తుందో చూడండి. ఈ స్పర్మ్ గనక దీనికి అటాక్ అయితే ఏమొస్తుంది, ఏ అట్లే రాస్తున్నాను, ఎక్స్ తర్వాత ఎక్స్ రెండు ఎక్స్లు మేల్ మేల్ స్పర్మ్ లో ఉన్న ఎక్స్ ఫీమేల్ ఎగ్ లో ఉన్న ఎక్స్ రెండు కలిసి ఫర్టిలైజ్ అయ్యేసి బేబీ ఫామ్ అయ్యేసి 9 మంత్స్ తర్వాత ఆ బేబీ బయటకు వస్తే ఆ బేబీ ఏ విధంగా ఉంటుందంటే ఫీమేల్ గా ఉంటుంది. ఎందుకంటే రెండు ఎక్స్లు ఉంటే ఫీమేల్ అనేసి చెప్పినాను. ఇక కమింగ్ టు దిస్ వన్, ఒకవేళ ఇదే ఎగ్ కనుక దీంతో కనుక ఇంటరాక్ట్ అయింది అనుకోండి, ఓకే దీంట్లో ఉన్న ఏ రాస్తున్నాను, దీంట్లో ఉన్న ఏ రాస్తున్నాను, దీనిలో ఉన్న ఎక్స్ దీనిలో ఉన్న వై, ఎక్స్ వై రెండు వచ్చాయి కాబట్టి ఈ బేబీ మేల్ గా కన్సిడర్ అవుతుంది. ఈ విధంగా క్రోమోసోమ్స్ ఎక్స్ వచ్చి రెండు దీనిలో నుంచి మేల్ నుండి ఎక్స్ ఫీమేల్ నుండి ఎక్స్ వస్తాయి, ఫీమేల్ మేల్ నుండి వై ఫీమేల్ నుండి ఎక్స్ వస్తే దట్ ఈస్ అ మేల్ గా డిసైడ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్స్ ఏం చేస్తున్నాయి అంటే సెక్స్ ని డిటర్మైన్ చేస్తున్నాయి. ఈ విధంగా ఏంటంటే మేల్స్ లోపల మన హ్యూమన్ బీయింగ్స్ లోపల గ్రాస్ ఓపర్ లోపల మేల్స్ లోపల హెటెరోగామీ ఉంది. ఇక్కడ చూడండి ఎక్స్ వై ఇస్ అ మేల్, ఎక్స్ ఎక్స్ ద ఫీమేల్, ఎక్స్ ఎక్స్ రెండు ఒకటే కాబట్టి హోమో, ఎక్స్ వై టూ డిఫరెంట్ కాబట్టి హెటెరో. ఇవి గ్యామెట్స్, నథింగ్ బట్ స్పర్మ్స్ అన్ని కూడా గ్యామెట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్ గ్యామెటే స్పర్మ్స్ గ్యామెటే. కాబట్టి ఈ రెండు కండిషన్స్ రావడం వల్ల మేల్ హెటెరోగామీ లోపల రెండు ఎగ్జాంపుల్స్ వచ్చినాను. ఒకటి వచ్చేసి ఎక్స్ 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 ఓ, రెండోది ఎక్స్ 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 వై. ఓకే, ఇది వచ్చేసి హ్యూమన్స్ లో, ఇది వచ్చేసి గ్రాస్ ఓపర్ లో. ఈ యొక్క ఈ దేశం అంటే సరిపోతూ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్
ఫీమేల్ హెటెరోగామీ లోపల ఏముంది, దేంట్లో జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ ఫీమేల్ హెటెరోగామీ లోపల జెడ్ 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 ఓ ఇది వచ్చేసి బటర్ఫ్లైలో జరుగుతుంది. తర్వాత జెడ్ 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 డబ్ల్యూ ఇది వచ్చేసేసి రెప్టైల్స్ లోపల బర్డ్స్ లోపల అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ఎక్స్ ఎక్స్ఓ ఎక్స్ఎక్స్ ఎక్స్ వై సేమ్ అంతే. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు అనేసి ఏం చేస్తారంటే దీనికి జెడ్ 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 ఓ పెట్టారు, ఇక్కడ జెడ్ 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 డబ్ల్యూ పెట్టారు. సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పినామో అదే కాన్సెప్ట్, కాకపోతే కొద్దిగా రివర్స్ అవుతుంది. ఏంటో చూడండి, ఇంతకుముందు ఏం చెప్పానంటే చూడండి, ఇక్కడ సింపుల్ రాసింది ఎక్స్ఎక్స్ ఎక్స్ వై, ఓకే సారీ ఎక్స్ ఓ, ఇది ఎక్స్ఎక్స్ ఎక్స్ వై. ఓకే, ఇంతకుముందు దాని లోపల ఎక్స్ఎక్స్ వచ్చేసేసి ఫీమేల్ ఉన్నది, ఎక్స్ వై వచ్చేసేసి మేల్ ఉన్నది. ఇక్కడ ఇది వచ్చేసేసి ఫీమేల్, ఇది వచ్చేసేసి మేల్. కానీ దీంట్లో ఫీమేల్ హెటెరోగామెట్ లోపల ఇక్కడ మేల్ ప్లేస్ లోపల ఇది వచ్చేసేసి ఫీమేల్ అవుతుంది, ఇది వచ్చేసేసి మేల్ అవుతుంది. ఇక్కడ జెడ్ జెడ్ ఉంది కదా, జెడ్ జెడ్ ఫీమేల్ ఇంతకుముందు దానిలో, దీనిలో వచ్చేసేసి మేల్ అవుతుంది. దీనిలో ఇది మేల్ కదా, ఇక్కడ వచ్చేసేసి ఫీమేల్ అవుతుంది. అంతే, జస్ట్ ఆపోజిట్, రిమైనింగ్ మొత్తం యాజ్ ఇట్ ఇస్ గా ఉంటుంది. ఒక చిన్న కాన్సెప్టే, కొద్ది జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. చూద్దాం, చూడండి ఫస్ట్ జెడ్ 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 ఓ చూద్దాం. జెడ్ ఓ ఇస్ అ హెటెరోగామెట్ కాబట్టి దిస్ ఇస్ అ ఫీమేల్, ఫీమేల్ కాబట్టి ఫీమేల్స్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ప్లస్ రాస్తున్నాం. జెడ్ జెడ్ ఇస్ అ హోమోగామెట్ కాబట్టి ఇక్కడ దీని ప్రకారం ఏంటి, బటర్ఫ్లైస్ లో ఇది వచ్చేసి మేల్ గా కన్సిడర్ అవుతుంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్ గా ఆటోజోమ్స్ ఉంటాయి, అది రాసుకున్నా రాసుకోకపోయినా ప్రాబ్లం లేదు. సెక్స్ క్రోమోజోమ్స్ ఇవి, ఈ రెండు క్రోమోజోమ్స్, ఇవి రెండు క్రోమోజోమ్స్ సెక్స్ క్రోమోజోమ్స్, ఇవి ఆటోజోమ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఈ బటర్ఫ్లై లోపల ఇవి గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఏ జెడ్ అనే ఒక గ్యామెట్, ఇంకో ఏ జెడ్ అనే ఒక గ్యామెట్. ఓకే, ఇది మేల్ కాబట్టి ఏమొస్తుంది, జనరల్ గా ఇవి స్పర్మ్స్. ఓకే, ఇది ఫీమేల్ కాబట్టి రెండు ఎగ్స్ రిలీజ్ చేస్తుంది, దాని లోపల ఏ జెడ్ ఒకటి ఏవో ఒకటి. ఈ యొక్క ఎగ్ ఈ యొక్క స్పర్మ్ కలిసినప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఏ జెడ్ కలిస్తే, ఏ జెడ్ కలిస్తే ఏమొస్తుందంటే ఏఏ జెడ్ జెడ్. ఇక్కడ చూడండి ఏఏ జెడ్ 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 ఏంటి, ఇక్కడ మేల్. ఒకవేళ కాకుండా మళ్ళీ ఈ ఏ జెడ్ ఇది కలిసినా సేమ్ అవుతుంది, ఇంకా రాసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఏ జెడ్ ఏవో కలిస్తే ఏమవుతుంది చూడండి, ఏఏ జెడ్ ఓ, ఇక్కడ జెడ్ ఓ ఇస్ ద ఫీమేల్. ఓకే క్లియర్. ఇంకా ఈ ఏ జెడ్ కలిసినా ఇదే వస్తుంది, ఈ ఏ జెడ్ ఏవో కలిసినా ఇదే వస్తుంది. కాబట్టి ఏ ఫోర్ మెంబర్స్ అవుతారు, నేను జస్ట్ ఇక్కడ టూ ఏ చూపిస్తున్నాను. మీరు కన్వీనియంట్ కావాలి అనుకుంటే దీనికి దీనికి క్రాస్ చేసుకోవచ్చు, దీనికి దీనికి క్రాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే సేమ్ ఇంతకుముందు చేసిన దానిలోనే సేమ్ క్రాస్ వచ్చింది, ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. కాకపోతే అంతకుముందు ఎక్స్ఎక్స్ వచ్చినప్పుడు ఏం రాసామంటే ఫీమేల్ రాసాం, కాకపోతే ఇక్కడ మేల్ అయింది. ఇక్కడ అక్కడ ఎక్స్ వై రాసినప్పుడు ఎక్స్ ఓ రాసినప్పుడు ఏమొచ్చిందంటే యాక్చువల్ గా మేల్ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఫీమేల్ అయింది. దట్స్ ఇట్, ఫీమేల్ హెటెరోగామిటీ. ఫీమేల్ లోపల హెటెరోగామెట్స్ ఉన్నాయి, అంతకుముందు మేల్స్ లోపల హెటెరోగామెట్స్ ఉన్నాయి, అదొక చిన్న డిఫరెన్స్, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. కమింగ్ టు ద జెడ్ 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 డబ్ల్యూ చూద్దాం, జెడ్ 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 డబ్ల్యూ, ఇంకా ఏఏ అట్లే ఉంటుంది, ఆటోజోమ్స్ కాబట్టి కామన్ గా రాసుకుంటాం. ఇక చూడండి జెడ్ 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 డబ్ల్యూ ఏంటి, ఫీమేల్ హెటెరోగామెట్ కాబట్టి దిస్ ఇస్ ద పాజిటివ్, ఇది వచ్చేసేసి బాణం యారో. ఇప్పుడు దీని నుండి గ్యామెట్స్ వచ్చాయనుకున్నాం, ఏ జెడ్ అనే ఒక గ్యామెట్, ఇంకో ఏ జెడ్ అనే ఒక గ్యామెట్. దీని నుంచి ఏమొస్తుంది, ఏ జెడ్ అనే ఒక గ్యామెట్, ఏ డబ్ల్యూ అనే ఒక గ్యామెట్ వస్తుంది. ఇది ఫీమేల్ కాబట్టి ఎక్స్, ఇవి మేల్స్ కాబట్టి. ఇప్పుడు దీనికి దీనికి క్రాస్ చేస్తే, దీనికి దీనికి చేసినా ఇవి రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా ఒకదాంతో క్రాస్ చేసుకునేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ దీని నుండి దీనికి చూద్దాం, నెక్స్ట్ దీని నుండి దీనికి చూద్దాం. చూడండి ఏఏ జెడ్ జెడ్, తర్వాత ఏఏ
జెడ్డబ్ల్యూ. ఇప్పుడు జెడ్డబ్ల్యూ వచ్చిందంటే ఇదేంటి, హెట్రోగామెట్స్. హెట్రోగామెట్స్ ఇక్కడ ఏమవుతున్నాయి, పాజిటివ్ ప్లస్ అవుతున్నాయి. సేమ్ గామెట్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాయి, యారో అవుతున్నాయి. ఇది మేలు, ఇది ఫీమేల్. ఈ విధంగా సెక్స్ డిటర్మినేషన్ లోపల క్రోమోజోమ్స్, ఎస్పెషల్ గా సెక్సువల్ క్రోమోజోమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఆ సెక్సువల్ క్రోమోజోమ్స్ అనేటివి మేల్ హెట్రోగామెట్ లోపల ఒకలాగా, ఫీమేల్ హెట్రోగామెట్ లోపల ఇంకోలాగా అనేది అబ్జర్వ్ చేస్తాం. క్లియరా? ఇది యాక్చువల్గా ఏంటంటే క్రోమోజోమ్ సెక్స్ డిటర్మినేషన్. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ ఏం చేయాలి అంటే మనం ఒక టేబుల్ వేసుకోవాలి, మేల్ హెట్రోగామిటి, ఫీమేల్ హెట్రోగామిటి. మేల్ హెట్రోగామిలో ఎక్స్ 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 ఓ, ఓకే, తర్వాత ఎక్స్ 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 వై. ఎక్స్ 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 వై వచ్చేసి హ్యూమన్స్ లోపల, ఇంకోటి వచ్చేసి గ్రాస్ ఓపర్ లోపల. ఫీమేల్ లోపల జెడ్ 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 ఓ, బటర్ఫ్లై లోపల జెడ్ 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 డబ్ల్యూ పెప్టైడ్స్ లోపల. ఇది ఈ టేబుల్ వేసేసేసి తర్వాత ఇవన్నీ ఒకదాని కింద ఒకటి దాని కింద ఒకటి రాసుకుంటూ పోతే మనకు ఈజీగా 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, క్లియర్? ఇది యాక్చువల్ క్రోమోజోమ్ సెక్స్ డిటర్మినేషన్. సెకండ్ది ఏంటి అంటే జీనిక్ బ్యాలెన్స్ థియరీ ఉంది. ఆ జీనిక్ బ్యాలెన్స్ థియరీ లోపల ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది, ఓకే, ఎట్లా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియరా?